బీజేపీని ఆశీర్వదించడానికి చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు సోదర సోదరీమణులకు మాతృమూర్తులకు నా నమస్కారమని ప్రధాని మోడీ తెలిపారు. మీ ప్రేమ నాకు అర్థమవుతుందని ప్రధాని అన్నారు. తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న రాష్ట్రం మొత్తం ఈ మైదానంలో కూర్చున్నట్లు ఉందని ప్రధాని సభలో ప్రసంగించారు. ప్రాచీన సంస్కృతి పరాక్రమానికి తెలంగాణ పుట్టినిల్లు. భద్రాద్రి సీతారాముని నుంచి యాదాద్రి నరసింహస్వామి దాకా, ఆలంపూర్ జోగులాంబ నుంచి వరంగల్లోని భద్రకాళి దాకా అందరి దీపంలు దేశంపై ఉన్నాయన్నారు. రామప్ప నుంచి కాకతీయ తోరణం దాకా తెలంగాణ ఆర్కిటెక్చర్ దేశానికే గర్వకారణమని మోడీ తెలిపారు. భద్రాచలం రామదాస్ నుంచి పాల్కూరి సోమనాథుడి వరకు ఇక్కడి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఇది యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. भरपूर है. तेलंगाना प्राचीनता और पराक्रम की पुण्य स्थली है. यहां भद्राचलम में श्री राम से लेकर यादाद्रि में श्री नरसिम्हा तक, आलमपुर में जोगुलांबा से लेकर वरंगल में भद्रकाली तक, इस पवित्र भूमि से ईश्वरीय आशीर्वाद हमारे भारत पर अविरल बरसते हैं. विश्व प्रसिद्ध रामप्पा मंदिर से लेकर अद्भुत काकतीय तोरणम तक तेलंगाना का आर्ट और आर्किटेक्चर हमें गौरव से भर देता है. प्रताप रुद्र से रानी रुद्रमा देवी, अर्कमरम भीम तक तेलंगाना की इस वीर भूमि के शौर्य और बलिदान की गाथाएं अतुलनीय है. भद्राचलम रामदासु से लेकर पालकुरी की सोमनाथ तक, यहां के काव्य का माधुर्य, यहां के साहित्य का सौंदर्य पूरे भारत के लिए अमूल्य निधि है. इस धरती की ये आस्था, ये श्रद्धा और ये विरासत हमें जन जन की सेवा के लिए समर्पण की ऊर्जा देती है. इसलिए साथियों, ऐसे तेलंगाना का विकास, चौतरफा विकास भारतीय जनता पार्टी की पहली प्राथमिकताओं में से एक है. सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र पर चलते हुए हम तेलंगाना के विकास पर निरंतर प्रयास कर रहे हैं. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. సభకు వచ్చిన భారీ జన సమూహాన్ని చూసి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ని అభినందించారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ పాలన వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు బండి సంజయ్. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రధాని మోడీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం బాధగా ఉందన్నారు. మోదీని ఎందుకు తిడుతున్నారో చెప్పాలని నిలదీశారు. పేదలకు ఉచిత బియ్యం ఇస్తున్నందుకు తిడుతున్నారా? పేదలకు ఉచితంగా కరోనా టీకాలు ఇచ్చినందుకు తిడుతున్నారా? ఉక్రెయిన్ నుంచి ఒక్క మాటతో విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చినందుకు తిడుతున్నారా? ఎందుకు తిడుతున్నారు అంటూ టీఆర్ఎస్ నేతలపై బండి సంజయ్ మండిపడ్డారు. ఆదర్శమూర్తి అన్న మన నరేంద్ర మోడీ గారి మీద ఏ విధంగా తప్పుడు భాషను టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపయోగిస్తారో ఒక్కసారి ఉంచండి. భరిద్దామా, భరిద్దామా, భరిద్దామా? ఎందుకు తిట్టారన్నా, ఎందుకు తిట్టారన్నా నరేంద్ర మోడీని?
ఈ దేశంలో కరోనా సమయంలో పేద ప్రజలు కరోనా దాని తల్లడిల్తుంటే ఈ దేశంలో 200 కోట్ల డోసులను ఉచితంగా ఈ దేశ ప్రజలకు అందించినందుకు నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు. అర్థం కాలే నాకు. అరే ఈ దేశంలో పేద ప్రజలు ఇబ్బంది పడద్దని చెప్పి ఆకలితో అలమటించొచ్చని చెప్పి ఈ దేశంలో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకు నానా నరేంద్ర మోడీని తిడుతున్నది. అరే ఉక్రెయిన్లో ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక యువకులు ఆ ఉక్రెయిన్లో చిక్కిపోతే యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్ర ప్రజలను కాపాడనందుగా నా నరేంద్ర మోడీ గారు తిట్టేది. ఒక్కసారి ఆ మహానుభావునికి మన అందరము ఘనంగా స్వాగతం పలితే గడిలో బందీ అయి ఉన్నా ఆ తెలంగాణ తల్లి పులకించిపోవాలన్నా. టీఆర్ఎస్ ఫ్లెక్సీల వార్ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ఫ్లెక్సీలను కావాలని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఫ్లెక్సీలకు భారీగా జరిమానాలు వేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై నామమాత్రపు ఫైన్లు వేశారని చెప్పారు. ఇంత చౌకబారు రాజకీయాలు తాము ఎన్నడూ చూడలేదన్నారు. ఓవైసీ కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సర్కారు ఎలా పనిచేస్తుందో 2 రోజులుగా మీరే చూస్తున్నారని ఆయన తెలిపారు. 8 సచివాలయానికి సీఎం కేసీఆర్ రాని రాలేదన్నారు. సచివాలయానికి రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనని మండిపడ్డారు. వాస్తు పేరుతో సచివాలయం కూలగొట్టి 100 కోట్లు వృధా చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు, మీరు నెలకి 20 రోజులు ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన చేస్తూ ఉంటే మీ కుటుంబాన్ని మీ పరిపాలన చూసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. మీరు సెక్రటరేట్ కూలగొట్టారు, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. మీది అబద్ధాల పాలన, మీది కుటుంబ పాలన, ఈరోజు అక్రమాల పాలన, అహంకారపూరితమైనటువంటి పాలన చూసి నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీకంటే మంచి పాలన మేము ఇవ్వబోతా ఉన్నాం. నీతివంతమైన పాలన ఇస్తాము, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పాలన ఇస్తాము, సమర్థవంతమైనటువంటి పాలనిస్తాము, నిజమైనటువంటి ప్రజాస్వామ్య పాలనిస్తాము, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి పాలనిస్తాము. టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సర్కారును గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దుబ్బాక గెలుపుతో కేసీఆర్కు మతి పోయిందని ఎద్దేవా చేశారు. హుజూర్నగర్ గెలుపుతో కేసీఆర్ అయోమయంలో పడ్డారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని జేపీ నడ్డా విమర్శించారు. ఆపనే దుబాకా కే చునావ్ మే జిస్ తరీకే సే రఘునందన్ కే మాధ్యమ్ సే ధమాకా కర్ దియా ఔర్ ఎట్లా రాజేందర్ కే మాధ్యమ్ సే హుజూరాబాద్ మే హజూర్ కో ఘేర్ దియా గిరా దియా ये बताता है कि आने वाले समय में भारतीय जनता पार्टी को आपने आशीर्वाद देना तय कर लिया है. सभी मुद्दों के बारे में प्रधानमंत्री जी चर्चा करेंगे, लेकिन जब आप नीलू की बात करते हो तो मैं यह जरूर कहूंगा कि पानी के बारे में चर्चा करते करते कालेश्वरम प्रोजेक्ट 32,000 करोड़ से आज 1,32,000 करोड़ पहुंच गया. ये केसीआर का एटीएम बन गया ये आपको समझना चाहिए. ప్రధాని మోడీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కమలం వికసిస్తుందని, త్వరలోనే ఆ రోజులు వస్తాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు ఏ ఒక్క కేంద్ర పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదని సీఎం యోగి మండిపడ్డారు. ప్రతి కేంద్ర పథకానికి రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తున్నట్టుగా ముద్ర వేసుకుంటుందని ఆరోపించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో వచ్చిన మార్పులు అందరి కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోడీ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించడంతో పాటు కాశీలో విశ్వనాథుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతుందని, గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినట్టుగా మళ్లీ తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. पुरुषोत्तम भगवान श्री राम का भव्य मंदिर का निर्माण का कार्य आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन में आगे बढ़ रहा है, तो काशी में भगवान विश्वनाथ का पवित्र धाम बन करके देश और दुनिया को अपनी ओर आकर्षित कर रहा है. पेशेवर अपराधी और माफियाओं के खिलाफ कैसे कार्रवाई होनी चाहिए और सत्ता में रह करके सत्ता के खजाने को लूटने वालों के खिलाफ किस प्रकार की कार्रवाई होनी चाहिए, आज उत्तर प्रदेश उस प्रकार की कार्रवाई वहां पर बखूबी करने का कार्य भी कर रहा है. और इसीलिए मैं आज के इस अवसर पर, जब राष्ट्रीय कार्यकारिणी के समापन के अवसर पर आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन और स्वागत के लिए तेलंगाना के आप सभी भाइयों बहनों ने अपार जनसमूह के साथ भाग्यनगर के भाग्य को बदलने के लिए इस विशाल रैली के साथ आप यहां पर उपस्थित हुए हैं, मैं आप सबका हृदय से अभिनंदन करता हूं. తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి పాలన, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. నిల్లు నిధులు నియామకాల నినాదంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేరనే లేదని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హెచ్ఐసిసి వద్ద ఇతర నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు నిరాశలో ఉన్నారని, వారికి అన్ని రకాలుగా కష్టాలు ఎక్కువయ్యాయని చెప్పారు. కార్యవర్గ భేటీలో తెలంగాణ పరిస్థితులను డీకే అరుణ వివరించారని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. तेलंगाना में आज केसीआर केटीआर चिंतित है, दुखी है, डरे हुए हैं. उनको दिख रहा है कि उनकी सरकार हाथ से जा रही है, उनको दिख रहा है कि बदलाव की आंधी आ रही है. आज स्पष्ट होते जा रहा है कि पूरे देश और विदेश में जो डंका भारतीय जनता पार्टी की सरकारों का है, जिस प्रकार से प्रगति पूरे देश में पहुंच रही. अब आप दृश्य देखिए मंच का, कितने सारे राज्यों में भारतीय जनता पार्टी की सरकार जनता की सेवा में जुटी हुई है. बीजेपी एमएलए ईटल राजेंदर सीएम केसीआर पै मंडिपड्डारु. बीजेपी जातीय कार्यवर्ग समावेशाल नेपथ्यंलो नगरंलो बीजेपी टीआरएस मध्य चोटु चेसुकुन्न फ्लेक्सील रगडपै स्पंदिंचारु. హైదరాబాద్లో ప్రధాని మోడీ ఫ్లెక్సీలు కనిపించకూడదని కేసీఆర్ కుట్రపన్నారని ఆరోపించారు. మోదీ ఫోటో ఫ్లెక్సీలపై లేకుండా ఆయన దేశ ప్రజల గుండెల్లో ఉన్నారని ఈటల అన్నారు. ఎస్సీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోడీ సొంతమని అన్నారు. ఇప్పుడు ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేయాలని నిర్ణయించారని వ్యాఖ్యానించారు. కానీ ఎస్సీ వ్యక్తిని సీఎం చేస్తారని మాట తప్పిన వ్యక్తి కేసీఆర్ అని ఈటల విమర్శించారు. ఎస్సీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కొన్నాళ్ళకే తప్పించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. మొన్న 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేశంలో భారత రాష్ట్రపతి పదవి అవకాశం వస్తే ఒక దళిత బిడ్డని కోవింద్ గారిని రాష్ట్రపతిగా నియమించి దళిత జాతిని గౌరవించిన బిడ్డ అనే విషయం మనం మర్చిపోవద్దు. కానీ ఇదే కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారేమో దళిత బిడ్డకి రాష్ట్రపతి పదవి ఇచ్చి దేశంలో ఉన్న దళిత జాతిని గౌరవిస్తే ఇవాల కేసీఆర్ గారు మాత్రం రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పినటువంటి కేసీఆర్ గారు దళితుల కళ్ళల్లో మట్టి కొట్టి దళిత బిడ్డకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా ఇవాళ తానే ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్నటువంటి దానికి వారు సమాధానం చెప్పాలి, వారు ముఖం చాటేయాలి తప్ప నరేంద్ర మోడీ గారు కాదనే విషయాన్ని మర్చిపోదని మనం చేస్తున్నాం. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆదివాసీ బిడ్డల్ని గిరిజన బిడ్డల్ని గుర్తించడమే కాకుండా గౌరవించడమే కాకుండా ఇవాళ ద్రౌపది ముర్మి గారిని దేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ద్రౌపది ముర్ము గారిని ఇవాళ ఒక గిరిజన మహిళని ఒక ఆదివాసీ మహిళని రాష్ట్రపతిగా పెట్టి
గౌరవ ఇవాళ గిరిజన జాతిని గౌరవించుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీది గౌరవించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిదన్న విషయం మర్చిపోకండి. సికింద్రాబాద్లో విజయ సంకల్ప సభ నిర్వహించడం తెలిసిందే. ఈ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పాశస్త్రాన్ని తాము చేసిన చేయబోయే అభివృద్ధిని గురించి మాత్రమే మాట్లాడారు. ఇతర బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ను టీఆర్ఎస్ సర్కార్ను టార్గెట్ చేసినా తాను మాత్రం రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ మిత్రులారా, తన చీకటి మిత్రుడు కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా కుటుంబ పాలన అవినీతి ఊసెత్తకుండా మోదీ మిత్రధర్మం చూశారుగా అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ టీఆర్ఎస్ బాయి బాయి అంటూ విమర్శించారు. కేసీఆర్కు మోడీనే అధిష్టానమని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ విజయ సంకల్ప సభకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలివెళ్లారు. రాష్ట్ర నలుమూలల నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభ ప్రాంగణానికి చేరుకున్నారు. బీజేపీ సభకు సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణా రవీంద్రరెడ్డి, ముసరాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో 5,000 మందితో బస్సుల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు. మలక్పేట్ యకటాపురా నియోజకవర్గం నుండి సభకు హాజరయ్యారు. వారిలో కొంతమంది వాహనాలు నిలిపి అక్కడి నుండి కాలినడకన సభా ప్రాంగణానికి వెళ్లారు. అలాగే హెచ్ఐసీసీలో జాతీయ కార్యవర్గ భేటీ ముగియడంతో నేతలు ఒక్కొక్కరిగా పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో జనం తరలివస్తుండటంతో పరేడ్ గ్రౌండ్స్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కిక్కిరిసిపోయి కనిపించాయి. ఎక్కడ చూసినా బీజేపీ నినాదాలు వినిపించాయి. సభా స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగాయి. ప్రముఖ కవి డాక్టర్ జయరాజ్ ఆవని పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తంగేటి కిషన్ రావు ఆవిష్కరించారు. ఈ మేరకు తెలుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలిరి గౌరీశంకర్, ప్రముఖ సినీ దర్శకుడు నరసింహరావు, ప్రొఫెసర్ కోయా కోటేశ్వరరావు, ప్రొఫెసర్ కాశీం శాంతారావు పాల్గొన్నారు. ప్రకృతిని కవి చక్కగా వర్ణించి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలిపారని పలువురు వక్తలు పేర్కొన్నారు. జయరాజ్ రచించిన పుస్తకం హృదయాలను ఆలోచింపచేసినట్లుగా ఉందన్నారు. ప్రకృతి మనం విజ్ఞానవంతులైతే సంతోషిస్తుంది, అనుభవిస్తే ఆనందిస్తుంది, వినాశానికి పూనుకుంటే విప్లవాన్ని రాజేస్తుందని చక్కగా వివరించారని కొనియాడారు. నింగి మబ్బుల్ని వానగా మలిచినం, చేను చిలకల్ని నీళ్ళల్లో తడిపినం. నింగి మబ్బుల్ని వానగా మలిచినం, చేను చిలకల్ని నీళ్ళతో తడిపినం. చెడ్డ గాలి వీల్చి మంచి విడిచినం, నీకు ప్రాణవాయువుల్ని పంచినం. నీకు కనువిందు చేసిన పువ్వులం, నీకు కనువిందు చేసిన పువ్వులం, నీ కడుపాకలి దిచ్చే పండులం. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. సో ఐ వాజ్ ఫార్చునేట్, మాకు అదృష్టంగా భావిస్తా ఆ ఒక పుస్తకంలోని చాలా ఒక్క పక్షులు కానీ జంతుజాలం గురించి కానీ ఆయన రాసిన ఒక విధానం, అండ్ ఆ ఒక 10 ఏళ్ళ ముందు చూస్తే ఆయన ఒక వైన్ అంటే చాలా నిష్కర్ష కమ్యూనిజం భావాలున్న వ్యక్తి. తర్వాత ఆయన కొంత ఆరోగ్యం ఇది మళ్ళీ తర్వాత ఇటు శాంతి మార్గం వైపు నడిపి ఆ తర్వాత దేవుడి దయవల్ల ఆయన ఒక ఆరోగ్యం కూడా మంచిగా ఈరోజు ఒక ఈ నేచర్ ఈ భూమాతకు కానీ ఈ ఒక ప్రకృతి మన ప్రపంచంలో ఏది గొప్ప లేదు. మనం ఒకే దేవుళ్ళు ఉన్నారు అన్నోక మనకు ఇప్పుడు చూస్తే ప్రపంచంలో అత్యంత ధనవంతుల దేశాలు ఉన్నాయి, పేదలు ఉన్నారు, అనేక రాజకీయ కోణాలు కానీ అనేక ఆకలి అలాంటి అన్ని పరిస్థితులు అవన్నీ చూస్తే ఈ ప్రకృతి ముందు ఏది గొప్పది కాదు. ఆ ప్రకృతి మాట గురించి ఆయన యొక్క రచించిన పుస్తకాలు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 22,384 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 457 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. హైదరాబాద్లో అత్యధికంగా 285 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 35, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 27, రంగారెడ్డి జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,02,379 మంది కరోనా బారిన పడగా వారిలో 7,93,521 మంది ఆరోగ్యవంతులయ్యారు.
ఇంకా 4747 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 4111 మంది మరణించారు. ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలలో ప్రధాని మోడీ పాల్గొంటున్నారు. ప్రధాని పర్యటనలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటున్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్ షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ ఉదయం 9:40 తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఉదయం 10:10 గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారు. ఉదయం 10:15 గన్నవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పయనమవుతారు. ఉదయం 10:50 భీమవరం చేరుకుంటారు. ఆపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:25 భీమవరం నుంచి తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నం 1:05 గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుని ప్రధాని మోడీకి వీడ్కోలు పలకనున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. నగరంలోని అంబర్పేట ఇరానీ హోటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ కార్ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో ఇరానీ హోటల్ వద్ద డివైడర్ డీ కొట్టాడు. దీంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రుణ్ణి స్థానిక ఆసుపత్రికి తరలించిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన నియోజకవర్గం వయనాడ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆదుకున్నారు. నియోజకవర్గంలో పర్యటన ముగించుకొని తాను బస చేసిన హోటల్లో వెళుతుండగా మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదం జరగటాన్ని రాహుల్ గాంధీ గమనించారు. ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే తన వాహనం నుంచి దిగి రాహుల్ గాంధీ బాధితుడి పరిస్థితిని అంచనా వేశారు. వెంటనే తన కాన్వాయ్లో ఉన్న అంబులెన్స్ రప్పించి ఆ క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు చొరవ తీసుకున్నారు. బాధితుడికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ మానవతా దృక్పథంపై నెటిజన్ల నుంచి అభినందనల జల్లు కురుస్తోంది.